चित्तूर जिल्लालो मिनी लॉकडाउन दिशगा अधिकारुलु चर्यलु चेपट्टारु केंद्रं प्रकटिंचिनटुवंटि मार्गदर्शकाल प्रकारं जिल्लालो 6 नियोजकवर्गालु मिनी लॉकडाउन प्रकटिंचडं जरिगिंदि पॉजिटिव रेटु 10% दग्गर उंडडंतो ముందస్తు చర్యలు చేపట్టారు చిత్తూరు జిల్లాలో మినీ లాక్ డౌన్ కు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి మోహన్ తిరుపతి నుంచి అందిస్తారు మోహన్ నల్లి కేంద్ర మార్గదర్శకాలను అనుసరిస్తూ చిత్తూరు జిల్లాలో దాదాపుగా సగం నియోజకవర్గ కేంద్రాల్లో రేపటి నుంచి మినీ లాక్ డౌన్ నిబంధనలను అమలులోకి తీసుకొచ్చేందుకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది తిరుపతి చిత్తూరు మదనపల్లి పొంగనూరు పలమనేరు శ్రీకాళహస్తి నియోజకవర్గ కేంద్రాలలో రేపటి నుంచి కూడా మినీ లాక్ డౌన్ నిబంధనలు అమలులోకి రాబోతున్నాయి కేంద్ర ప్రభుత్వం 10% పాజిటివిటీ రేటు దాటితే లేదా హాస్పిటల్కు సంబంధించి 60% ఆక్సిజన్ బెడ్లు నిండితే ఈ మినీ లాక్ డౌన్ నిబంధనలు విధించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది నియోజకవర్గ కేంద్రాలు నుంచి కూడా గ్రామీణ ప్రాంతాలు పంచాయతీల వరకు కూడా వర్గీకరణ చేసి ఈ లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు మినీ లాక్ డౌన్ అమలులోకి వస్తే మాత్రం సామాజిక రాజకీయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అదే విధంగా మతపరమైనటువంటి కార్యక్రమాలు పూర్తిగా రద్దు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది జిమ్ములు బార్లు రెస్టారెంట్లు అన్నీ కూడా మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అత్యవసర విభాగాలకు సంబంధించి మాత్రమే అనుమతి ఇవ్వాలి అత్యవసరంగా అవసరం లేనటువంటి విభాగాలకు సంబంధించి రాత్రి పూట పూర్తి స్థాయిలో నైట్ కర్ఫ్యూను అమలు చేస్తూ వాటిని మూసివేయించాలని కూడా కేంద్రం సూచించింది అదే విధంగా మొత్తంగా కూడా ఈ మినీ లాక్ డౌన్ అమలులోకి వస్తే దాదాపుగా ప్రజలందరికీ కూడా ముందస్తు సమాచారం ఇవ్వాలన్నటువంటి సూచనను కూడా కేంద్రం చేసింది లాక్ డౌన్ అంటే కంటైన్మెంట్ జోన్లకు సంబంధించి ప్రజలు బయటికి వచ్చేటటువంటి పరిస్థితులు ఉండకపోవడం నేపథ్యంలో వారందరికీ కూడా ముందస్తుగా సమాచారం అందిస్తే వారు నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేటటువంటి అవకాశం లభిస్తుంది వారికి పూర్తి స్థాయిలో సమాచారం ఇచ్చిన తర్వాతే ఈ మినీ లాక్ డౌన్ నిబంధనలను అమలు చేయాలన్నటువంటి సూచనను కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది ప్రజలకు సంబంధించి లాక్ డౌన్ కు సంబంధించినటువంటి సమాచారం ఉండాలి వారు ఈ లాక్ డౌన్ నిబంధనలను పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు అంగీకరించాలన్నటువంటి సూచనను చేసింది ఈ నేపథ్యంలో రేపటి నుంచి కూడా తిరుపతికి సంబంధించి మధ్యాహ్నం 2 గంటలకే మినీ లాక్ డౌన్ నిబంధనలు ఉంటాయి అదే విధంగా పలమనేరు అయితే మధ్యాహ్నం 12 గంటల వరకే కూడా దుకాణాలు తెరిచి ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి చిత్తూరు కాళహస్తికి సంబంధించి అదే విధంగా పొంగనూరు మదనపల్లికి సంబంధించి కూడా మధ్యాహ్నం 2 గంటల వరకు దుకాణాలు తెరుచుకునేటటువంటి అవకాశాలు ఉంటాయి అటు తర్వాత పూర్తిగా కూడా ఈ దుకాణాలన్నీ మూసివేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని ఇప్పుడు అధికార యంత్రాంగం పేర్కొంటుంది ఇక తిరుపతిలో ఎక్కువగా కరోనా కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో రేపటి నుంచి ఇక ఈ లాక్ డౌన్ అమల్లోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి నల్లి రైట్ మోహన్ థాంక్స్ ఫర్ ది లైవ్ అప్డేట్